మా మమ్మీ నీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని రమ్మని పంపించింది. మీ మమ్మీ పంపించిందా? ఎవరు మీ మమ్మీ? రాజేశ్వరి. నువ్వు రాజేశ్వరి కొడుకువా? ఎవరా బాబు? తనేనా? ఎక్కడో దిగాడు సార్. దిగాడా? ఎక్కడ? అదిగో సార్ వెళ్తున్నాడు. ఊరి బుడ్డలింగ, వీడు వాళ్ళ అమ్మ కన్నా ఫాస్ట్ గా ఉన్నాడుగా. మాట్లాడవేంటి? బాబాయ్, వాణ్ణేమన్నా అన్నావా? నేనా? నేనేమంటానమ్మా? మరి బాబేంటి అంత కోపంగా ఉన్నాడు? కనీసం నాతో మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఏమోనమ్మా, నువ్వు చెప్పినట్టే చెప్పి బాబుని ఆ ప్రశ్న నా మెట్టికి పంపించానమ్మా. అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఏంటో అలా సీరియస్ గా ఉన్నాడమ్మా.
ఏమైంది నాన్న? నన్న ఇంటికి ఎందుకు పంపించావు? వెళ్ళాలి కదమ్మా. నేను ఆ ఇంటికి వెళ్ళను. ఏ అక్కడ డాడీ ఉన్నాడు. డాడీ అంటే నాకు ఇష్టం ఉండదు. మరి ఆ ఇంటికి నన్ను ఎందుకు పంపించావు? నేను పంపించింది నీకోసమే నాన్న. నో మమ్మీ, ఐ హేట్ డాడీ. అది డాడీ ఇల్లని తెలిస్తే వెళ్ళేవాడినే కాదు. వాళ్ల కోసం కాకపోయినా మన కోసం వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? నా కోసం డాడీ ఎప్పుడైనా వచ్చాడా? ఇంకెప్పుడు ఆ ఇంటికి వెళ్ళను. అలా అనకూడదమ్మా. నిన్ను పంపించటం నాకు మాత్రం ఇష్టమా చెప్పు. కానీ మీ మమ్మీ పగ తీరాలంటే నువ్వు వెళ్ళాలి. ఆ ఇంట్లో వాళ్ళకి దగ్గర కావాలి. అవన్నీ నాకు తెలీదు, నేను వెళ్ళను అంతే. ఎన్ని రోజులు నువ్వు వెళ్ళాల్సిన అవసరం రాలేదు, ఇప్పుడొచ్చింది నాన్న. నువ్వు వాళ్ళకి దగ్గర కావటానికి ఇదే మంచి సమయం. నేను వెళ్ళను, వెళ్ళను, వెళ్ళను. డాడీ చూడటం నాకు ఇష్టం లేదు. అందుకే వెళ్ళాలి అంటున్నాను నాన్న. నువ్వు డాడీతో మాట్లాడకపోయినా పర్వాలేదు. ఆ ప్రసూనాంబకి దగ్గరైతే చాలు. మమ్మీ ఇన్నేళ్లుగా ఏం జరగాలని ఎదురు చూసిందో అది జరుగుతుంది. మమ్మీ కోసమైనా నువ్వు వెళ్ళాలమ్మా. ఐ లవ్ యూ మమ్మీ, బట్ ఐ హేట్ డాడీ. గంటశాలలో అందరూ బాగున్నారు. నాకెక్కడికి వెళ్ళాలనిపించట్లేదు, ఇక్కడ ఉండాలనిపిస్తుంది. ఎందుకమ్మా? నాన్న, నువ్వు ఈ ఊరు నుంచి వచ్చేశారు. మీరిక్కడ ఉండుంటే అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళం కదమ్మా. ఇక్కడ తాతయ్య వాళ్ళకి, బాబాయ్ వాళ్ళకి, అమ్మమ్మలకి అందరికీ నువ్వంటే చాలా ఇష్టం. నన్ను చూసి అందరూ నీ కూతురు అంటుంటే చాలా హ్యాపీగా ఉందమ్మా. కానీ పెద్ద నాన్న నన్ను ఆనందానికి దూరంగా వెళ్ళిపోమంటున్నాడు. నాకు వెళ్ళాలని లేదమ్మా, కానీ నాన్న చూడాలంటే వెళ్ళాలి. ఎవరిని ఎవరితోనైనా చెప్పుకోవాలనిపిస్తుందమ్మా, కానీ నాకెవ్వరూ ఫ్రెండ్స్ లేరుగా. అందుకే నీతో చెప్పుకుంటున్నా. నీకే చిన్న కష్టం వచ్చినా ఈ నానమ్మ తట్టుకోలేదని తెలుసు కదా. నానమ్మ ఎలా ఉందో ఒకసారి నానమ్మతో మాట్లాడితే. Thank you.
సంధ్యా, నేను నేనంటే ఎవరు? నన్ను గుర్తుపట్టలేదా? నేను సావిత్రిని. నువ్వా, నిన్నెందుకు గుర్తుపెట్టుకోవాలి? నువ్వు మాకేం కావువా? మీ ఇంటికి వెళ్ళాలని వెళ్ళిపోయావుగా, మళ్ళీ మా ఇంటికి ఎందుకు ఫోన్ చేసావు? ఏంటి సంధ్య అలా మాట్లాడుతున్నావు? నా ఇష్టం, నేను ఇలాగే మాట్లాడతా. ప్లీజ్ సంధ్య, అలా మాట్లాడకు. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మా నాన్నమ్మని, అమ్మని, నాన్నని నువ్వు బాధ పెట్టలేదా? అందరి దగ్గర మంచి మార్కులు కొట్టేసి మా సొంత అక్కవని నమ్మించి నాకన్నా నువ్వే ముఖ్యమైపోయావు. ఇప్పుడు నువ్వు లేకపోతే హాయిగా ఉంది. నేను నాన్నమ్మ కోసం ఫోన్ చేశాను సంధ్య. నాన్నమ్మ ఎలా ఉంది? నాన్నమ్మ ఎలా ఉంటే నీకెందుకు? ఇది మా ఇల్లు, మా ఇంట్లో వాళ్ళ గురించి నీకెందుకు? ఎవరికి నువ్వంటే ఇష్టం లేదు, నాన్నమ్మకి అస్సలు ఇష్టం లేదు. ప్లీజ్ సంధ్య, ఒక్కసారి నాన్నమ్మతో మాట్లాడతాను. నేను మాట్లాడితే నాన్నమ్మకి నా మీద కోపం పోతుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? నీతో ఎవరు ఇక్కడ మాట్లాడరు. అయినా మాతో నీకెందుకు? నీకు మీ నాన్న ఉన్నాడుక, మీ నాన్న దగ్గరికి వెళ్ళు. అంతేగాని మళ్ళీ మా ఇంటికి వచ్చి నాన్నమ్మతో మాట్లాడాలని చూడకు. సంధ్య, మనవడి పుట్టినరోజుకి మీరు రాకపోతే బాగుంటుందా? త్వరగా బ్లెస్ చేస్తే నేను మా మమ్మీ దగ్గరికి వెళ్తాను. ఈ ఇంటి వారసుడు వాడే అని ఒప్పుకోక తప్పదు. వాడి బర్త్డేకి వెళ్ళాలా వద్దా? నా రక్తమే కదా, నా వారసుడే కదా, వెళితే తప్పేంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? తప్పుగా అనుకుంటారేమో. అయినా నా మనవుడు అన్న తర్వాత ఒకరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ముద్దుగా ముచ్చటగా ఉన్నాడు, నా పొడుకులే వచ్చినట్టున్నాయి. పద్ధతిగా వచ్చి ఆశీర్వాదం తీసుకున్నాడు. నన్ను వెతుక్కుంటూ నా మనవుడే వస్తే నేను వెళ్ళడంలో తప్పే ఉంది? ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపించి మీరొచ్చారేంటి, ఈ అబ్బాయి మీకేమవుతాడు అంటే ఏమని చెప్పాలి? నా మనవడు అని ధైర్యంగా చెప్పగలనా? నాకేమీ కాదు అనగలనా? ఏంటిది లోపల అంత మదన పడుతుంది? మనవడి పుట్టినరోజుకి ఎలా వెళ్లాలని ఆలోచిస్తుందా ఏంటి? బహుశా అదే అనుకుంటా. ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. నేను వెళ్ళడం కరెక్టా కాదా?
నిమ్మగడ్డ ప్రసూనమ్మ గారు దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు. అదేం లేదు. నిజంగా ఏమీ లేదా? అందులో అబద్ధమేముంది? అబ్బే, లోపల తెగ ఆలోచిస్తుంటే ఎక్కడికైనా వెళ్ళాలేమో అని. వెళ్ళడమేంటి? అదే, కొన్ని చోట్లకి వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళాలి, మరికొన్ని చోట్లకు వెళ్ళాలంటే తోడు తీసుకుని వెళ్ళాలి. మరి ఒంటరిగా వెళ్ళాలా జంటగా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నావేమోనని. అవును, వెళ్ళాలి. ఏ, మీరు తోడుగా వస్తారా? నాకంత ఓపిక లేదులే ప్రసూనమ్మ గారు. కానీ ఒకటి, మనిషిని పై స్థాయికి తీసుకెళ్లేది, కింద స్థాయికి దిగజార్చేది ఆస్తులు కాదు, ఆలోచనలు. కొన్ని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించటం మంచిది కాదు. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు? కొంపతీసి అనుమానం గారు వచ్చిందా ఏంటి? ఏం చేస్తున్నారా? ఊతున్నానయ్యా. నువ్వు ఊతున్నట్టు లేదురా, లోపలికి లాగుతున్నట్టుంది. ఏ, మొత్తం బెలూన్లన్నీ నా చేత ఊదిస్తున్నారు కదరా. ఊది ఊది నా ఊపిరి ఇందులోకి పోయేటట్టుంది కదరా. ఊదో ఊదో. నెమ్మది తొక్కకండిరా, ఊది ఊది ఊపిరి పోతుందిరా. జాగ్రత్త, తొక్కకండి. బుడ్డే, ఏంటి? బెలూన్స్ పగిలిపోతాయని తెలీదా? పగిలే వాటినే బెలూన్స్ అంటా. కౌంటరా? ఏంట్రా, ఏంటి అలా చూస్తున్నా? బయటకు వస్తావుగా చెప్తా. వద్దులే, కాంప్రమైజ్ అవుదాం. అది అలా రాదానికి. దయచేసి వెళ్ళిపోండిరా. ఓదలేక చస్తున్నానరా అమ్మా. ఒరే లింగా, త్వరగా కానివ్వండిరా. ఈ బెలూన్స్ అన్ని ఊదేదెప్పుడు, ఇల్లంతా అలంకరించేదెప్పుడు? ఊదండి. ఏంటి బాబాయ్, ఇంకా బెలూన్స్ ఊదే దగ్గరే ఉన్నారా? ఫంక్షన్ కి మిగిలిన ఏర్పాట్లు చేసేదెప్పుడు? ఈ ఊదటానికి ఆక్సిజన్ అంతా అయిపోయిందమ్మా. అయినా నువ్వేం టెన్షన్ పడకమ్మా, అయిపోతుందిలే. ఏంటి బాబాయ్ అయ్యా ఇది? ఇంకో నలుగురు పని వాళ్ళని పిలిచి ఉండొచ్చుగా. అమ్మా, నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టకు. ఫంక్షన్ టైంకి అన్ని సిద్ధం అవుతాయిలే. సరే, చూస్తానుగా. అమ్మా, నాకు డౌటు. ఏంటి? ఎంత హడావిడి చేయటం అవసరం అంటావా? చాలా అవసరం బాబాయ్. మనవడి కోసం మొట్టమొదటిసారిగా ఆ ప్రసూనమ్మ వాళ్ళు మన ఇంటికి వస్తుంటే ఆ మాత్రం హడావిడి చేయకపోతే ఎలా? ఆ ప్రసూనమ్మ వస్తుందంటావా? ముఖ్యంగా నిన్ను చూస్తేనే నిప్పులు కక్కే ఆ ప్రసూనమ్మ మన గడప తొక్కుతుందంటావా? వస్తుంది బాబాయ్, అది నా లెక్క. ఆ తేడా వస్తే అంతగా ప్రేమించి పెంచిన మనవరాలే కాదనుకుంది. అదేం సొంత మనవరాలు కాదుగా. దాన్ని కాదనుకున్నట్టు నా కొడుకుని ఎలా కాదనుకుంటుంది? మమ్మీ, సూపర్ నాన్నా. సో బర్త్డే బాయ్ రెడీ అయిపోయాడన్నమాట? Yes మమ్మీ, నేను రెడీ, మా ఫ్రెండ్స్ రెడీ. గుడ్. ఏం మమ్మీ, ఇంకా డెకరేట్ చేయలేదా? ఆ గుడలింగా, నువ్వు మళ్ళీ మెలికలు పెట్టకో. మీ అమ్మ నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. మరి ఎందుకు ఇంకా డెకరేట్ చేయలేదు? ఇదిగో, ఓ గంట సేపు మీ ఫ్రెండ్స్ తో ఆడుకునిరా, ఈ లోపు ఇంటిని ఫంక్షన్ హాల్ చేసేస్తా. బీ ఫాస్ట్, రండ్రా.
ఇన్ని రోజులు అమ్మతోనే అనుకుంటే కొత్తగా వీడి తయారయ్యాడు. హ్యాపీ బర్త్డే బలరామ్. థ్యాంక్ యూ. నీ డ్రెస్ బాగుంది. థ్యాంక్ యూ. ఈయనెవరు? మీ డాడీనా? ఎక్కడికన్నా అడగకూడదు, కానీ తెలుసుకోవాలనిపిస్తుంది. నీకు తెలుసు కదా, అన్నీ తెలుసుకోగలిగితే నేను ఇలా ఎందుకుంటాను? ఏమిటి నీ ఉద్దేశం? మీకు తెలుసుగా, పని మీద వెళ్ళేటప్పుడు మూడౌట్ చేయటమేనా నీ ఉద్దేశం? అలాంటి ఉద్దేశం నాకు లేదు. ఎక్కడికో తెలుసుకుందామని అడిగాను. ఫంక్షన్కి. ఏ ఫంక్షన్కి? పిలిచినప్పుడు నువ్వు ఉన్నావు కదా. నిన్ను చూస్తేనే నాకు కోపం వస్తుంది. కోపం ఎందుకు నాన్న? నేను నీ డాడీని. అందుకే నాకు కోపం. ఐ హేట్ యూ.